हाय फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటे వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ దసరా సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్। నిన్న దసరా సందర్భంగా గాడ్ ఫాదర్, గోస్ట్ ఇంకా స్వాతిముత్యం అనే చిన్న సినిమాతో పాటు మొత్తం 3 రిలీజ్ అయ్యాయి। వాటి కలెక్షన్స్ ఎలా సాగాయో చూద్దాం। ముందుగా గాడ్ ఫాదర్ విషయానికి వస్తే, దీనికి ముందు కొరటాల ఇచ్చిన కళాఖండం ఆచార్య ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ బిజినెస్ పైన బజ్ పైన చాలా క్లియర్ గా కనిపించింది। ఇవి మునుపటి రోజులు కావు, హైప్ ఉంటేనే గ్రాండ్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి। ఆచార్య ట్రేడ్ ని ఎంతలా డిసాపాయింట్ చేసి షాక్ కి గురిచేసిందో అందరం చూసాం। అందుకే గాడ్ ఫాదర్ కి బిజినెస్ పైన ఇంపాక్ట్ పడింది। పైగా రీమేక్ కావడం వల్ల బజ్ కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది। కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది గాడ్ ఫాదర్। మెగాస్టార్ మాస్ యాక్టింగ్, తమన్ వీర లెవెల్ బీజియం తో సినిమా మాసెస్ కి బాగా ఎక్కేసింది। కాకపోతే అలా వచ్చిన పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ని క్యాష్ చేసుకోవడానికి గాడ్ ఫాదర్ కి ఆచార్యలాగా వైడ్ రిలీజ్ లేదు, వెరీ లిమిటెడ్ రిలీజ్। ప్రతి స్టేషన్ లో సిటీలో గాడ్ ఫాదర్ కి ఎన్ని షోస్ కేటాయించారో గోస్ట్ కి కూడా అన్నే షోస్ కేటాయించారు డిస్ట్రిబ్యూటర్లు। అందుకే గాడ్ ఫాదర్ ఏపీ తెలంగాణ డేవన్ షేర్ ని 13 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది। ఇక వరల్డ్ వైడ్ గా 17.8 కోట్ల షేర్ తో అకౌంట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది గాడ్ ఫాదర్। ఆచార్యతో పోలిస్తే సగం ఓపెనింగ్ కూడా లేదు, కారణం సగం థియేటర్స్ లోనే రిలీజ్ అవడం, పైగా టికెట్ హైక్ కూడా లేకపోవడం। ఇక ఇంకో పక్క గాడ్ ఫాదర్ తో సమానంగా థియేటర్స్ కావాలి అని పట్టుబట్టి వేసుకున్న గోస్ట్ ఏమో డేవన్ డిజాస్ట్రస్ గా ఏపీ తెలంగాణలో 1.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది, వరల్డ్ వైడ్ గా 2 కోట్లకు అటు ఇటుగా ఉంది। నువ్వు తినవు నన్ను తిననివ్వవు అంటే ఇదే। ఆ థియేటర్స్ లో 50% గాడ్ ఫాదర్ కి ఇచ్చున్నా కూడా గాడ్ ఫాదర్ షేర్ 25 కోట్లకు పైగా ఉండేది అనేసి థియేటర్స్ లో రిలీజ్ అయిన గోస్ట్ పండగ పూట కూడా 80% థియేటర్స్ లో డెఫిషిట్ నమోదు చేసింది। ఇంతటి దానికి పక్క సినిమాకి బొక్క పెట్టడం ఎందుకు అని ట్రేడ్ పండితులు వాపోతున్నారు। నాగ్సార్ మార్కెట్ ఎప్పుడో పోయింది, తన మార్కెట్ ఎంతో చూసుకోకుండా ఊరికే థియేటర్స్ ని బ్లాక్ చేసి సినిమా వేస్తే మాత్రం జనం వచ్చేస్తారా? మార్కెట్ లేని దానికి తోడు గోస్ట్ కి డిజాస్టర్ టాక్ ఒకటి। ఇక ఈరోజు డేటు గోస్ట్ తన నూన్ షోస్ నుంచే దుకాణం సరిదేసింది। ఇక ఇది కంప్లీట్ వాష్అవుట్ కిందికే లెక్క। ఇంకో పక్క గాడ్ ఫాదర్ తన పాజిటివ్ టాక్ ని క్యాష్ చేసుకుంటూ నూన్ షోస్ నుంచే హౌస్ఫుల్స్ నమోదు చేస్తూ టెర్రిఫిక్ గా ట్రెండ్ ని కొనసాగిస్తుంది। ఈ ఊపు చూస్తుంటే సండే వరకు గాడ్ ఫాదర్ లోకల్ మార్కెట్స్ లో దున్నేయడం గ్యారంటీ అని అంటున్నారు ట్రేడ్ పండితులు। ఎటు చూసినా 2 వారాల వరకు గాడ్ ఫాదర్ రన్ సస్టైన్ అవడం ఖాయంగా కనిపిస్తుంది। ఇక పిల్ల సినిమా స్వాతిముత్యం విషయానికి వస్తే అది ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది। కాకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గోస్ట్ సినిమా పైన ప్రతి షోకి పై చేయి సాధించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది। సో అది ఫ్రెండ్స్, మళ్ళీ వీకెండ్ రిపోర్ట్ తో కలుద్దాం। ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.